చేసుకోవాలి వెంటనే, ఉప సర్పంచ్ల చేసుకోవాలి వెంటనే, వర్ధిల్లాలి సర్పంచ్ల ఐక్యత, 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 ఎందువలన అంటే సర్పంచ్ గెలిచిన తర్వాత మాకు ఇప్పటి వరకు చెక్ పవర్ ఇయ్యలేదు. సమ్మర్ల మేము ఎండ తీవ్రతల సమ్మర్ల ఒక్క గ్రామాలలో కనీసం నీళ్లు కూడా మేము సరిగా ఇవ్వలేకపోయినాం. నీళ్ల వసతి లేదు, బావిలు బుడక తీద్దామంటే తీయరాలేదు, ఎక్కడన్నా వాటర్ పెడదామంటే లేదు. మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వస్తాయని చెప్తుంటూ అందులో కొన్ని కొన్ని పర్సెంట్ వస్తున్నాయి, ఆ నీళ్లు గ్రామాలలో ఎక్కడ కూడా సరిపోవట్లేదు. మరి 6 నెలలు గెలిచినా మాకు ఇప్పటి వరకు చెక్ పవర్ ఇయ్యలేదు. ఎక్కడన్నా వర్షం పడితే ఇంత బుడకకుండా అయితే అందులో మేము ఒక అంచడు మట్టి పోద్దామంటే మట్టి పోసే పరిస్థితిలో మేము లేము. మరి మా చెక్ పవర్ మాకు ఇవ్వాలి. ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చిండ్రు, ఆ చెక్ పవర్ ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ తీసేసి సెక్రటరీలకి సర్పంచులకే అనుసంధానం ఎలా ఉండడం పాత పద్ధతి అలాగే కొనసాగించాలి. ఇంకొకటి, రాజ్యాంగంలో చట్టంను సవరించడం అని చెప్తుండ్రు. మేము గ్రామాలలో 100% పని చేసుకున్నందుకే మేము సర్పంచులు గెలిచినాం. పని చేయడానికి ముందరున్నాం, కానీ ఒక ఫ్లయింగ్ స్కాల్ వేస్తాము, మీరు చెట్లు పెంచకుంటే 85% చెట్లు పెంచకుంటే సర్పంచులను సస్పెండ్ చేస్తాము, సెక్రటరీలను సస్పెండ్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు. అది కేసీఆర్ గారికి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, మనసు ద్వారా ఆలోచించాలా. ఏ సర్పంచ్కైనా గ్రామము మంచి అభివృద్ధి చెందాలనే కాంక్ష మాకు ఉంటుంది, కానీ మమ్మల్ని సస్పెండ్ చేస్తా. ఎందుకంటే మా మహిళల్లో 50% కంటే సర్పంచులు 50% అబౌ ఉన్నారు. కొత్తగా గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సెక్రటరీలు కూడా కొత్తగా ఉండనే వాళ్ళు బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి భయభ్రాంతులకు గురి చేయ
కాకుండా మంచి మాకు నిధులు ఇవ్వండి. మరి సెంట్రల్ నుంచి వచ్చిన నిధులే కాకుండా స్టేట్ ద్వారా కూడా నిధులు ఇస్తా అన్నారు. స్టేట్ ద్వారా నిధులు ఇచ్చి మా పెద్ద సర్పంచులకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి పనిలో వాళ్ళు కూడా అందరూ మాకు సహకారం ఉండాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నా. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దని మిమ్మల్ని జిల్లా ఫోరం సర్పంచుల అధ్యక్షునిగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మా జిల్లా ఫోరం తరఫున ఇవాళ ఏదైతే స్వచ్ఛ హరిత మిషన్ అని పెట్టిరో దాన్ని బైకాట్ చేస్తున్నాం. ఎందుకంటే సర్పంచుల్ని, గౌరవ సర్పంచులు అందరూ అవమానించే విధంగా మీరు చూడండి, ఇక్కడ ఉన్న 50% అందరూ యువకులు. ఇవాళ కొత్త ఆశయాలతోటి వచ్చిర్రు, మేము ఏదో చేద్దాం ప్రజలకు అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మిమ్మల్ని సర్పంచ్ మిమ్మల్ని తొలగిస్తామని చెప్పాను అంటున్నారు. చెట్లు వేస్తే పోటీ అయ్యా మాకు ఏ ప్రభుత్వం మీద ఎలాంటిది ఇది లేదు, మాకు ఎవరి మీద దురుద్దేశం లేదు, కానీ సర్పంచుల్ని అగౌరవపరిచే మాత్రం వదిలిపెట్టేది లేదు, ఊరుకునేది లేదు. మేము ప్రజల మద్దతుతోటి, ఊర్లల్లో ప్రజల మద్దతుతోటి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 15 సంవత్సరాల వాళ్ళకి సేవ చేసి వచ్చి గెలిచినాం, ఓట్లల్లో గెలిచినాం. ఇవాళ మమ్మల్ని మీరెంతో, మీరు దేశ రాష్ట్రానికి కావచ్చు, మీరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు కావచ్చు, కానీ మేము ఊర్లో ప్రజలకు అందరికీ మేము అందుబాటులో ఉంటాం. మేము పొద్దున అనక రాత్రి అనక ఎప్పుడు పిలిచినా వాళ్ళకేది ఒక సర్పంచులు మాత్రమే. మీరు గుర్తించండి ఈ విషయాన్ని, దయచేసి మాకు మా హక్కులకు భంగం కలిగే విధంగా ప్రవర్తించకండి. ఉప సర్పంచ్ చెక్ పవర్ అనేది రద్దు చేయండి, పాత పద్ధతిని కొనసాగించండి. గౌరవ సర్పంచులకు చాలా ఘోర అవమానం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సర్పంచులను సస్పెండ్ చేస్తారడం అది రాజ్యాంగబద్ధంగా చాలా చాలా చట్టపరమైన చాలా నేరం. అది ఇవాళ సర్పంచులకు కనీస గౌరవం లేకుండా సర్పంచులను సస్పెండ్ చేస్తారు చాలా సరైన నిర్ణయం కాదు. ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ధ్యం 12 నెలల నుంచి పారిశుద్ధ కార్మికుల వేతనాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం. అదే ఒక ప్రభుత్వ ఉద్యోగికి 1 నెల జీతం రాకపోతేనే అల్లడిల్తాడు. అది కార్మికులకు వాళ్ళకి ఇచ్చేది 2000 జీతం, ఈ 2000 జీతం 12 నెలలకెళ్ళి ఇవ్వలేదు. మరి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉండదని ఆలోచించాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగికి 50000 వచ్చే జీతగాడు 1 నెల ఉద్యోగం రాకపోతే ఆయన ఎంత అల్లాడిల్తాడు? అట్లాంటిది నెలకు 2000 ఇచ్చే జీతగాళ్లకు 12 నెలల నుంచి జీతం ఇవ్వకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? దయచేసి ఆలోచన చేయాలి. ఇప్పుడు తాగుదామంటేనే గ్రామాలలో నీళ్లు లేవు, మరి సర్పంచ్ని సస్పెండ్ చేస్తా అంటున్నారు. మరి గుట్టకు చెట్లు పెడతాం, ఆ గుట్ట మీదకి నీళ్ళు ఎట్లా పోతాయి? దాని గయ వ్యయం ఎంత? మరి గ్రామాలలో తాగుదామంటేనే నీళ్ళకి ఇబ్బంది ఉంది, మరి సర్పంచ్ని సస్పెండ్ చేస్తానని ఎంతవరకు కరెక్ట్? సర్పంచ్కి ఆత్మగౌరవం లేదా? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మేము గ్రామాలలో ముఖ్యమంత్రివి, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు కానీ మా గ్రామానికి మేము ముఖ్యమంత్రివి, మాకు ఆత్మగౌరవం లేదా? మేము ప్రజలతోని ఏ పార్టీలకు సంబంధం లేకుండా మేము ఎన్నుకోబడ్డాం, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు మాట్లాడితే మేము ఎవరిని ఉపేక్షించలేదు. మేము రాష్ట్ర మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము ఈరోజు జగిత్యాల జిల్లా నుంచి, సర్పంచుల జిల్లా జగిత్యాల జిల్లా ఫోరం నుంచి మా హక్కులకు ఏ విధమైన భంగం కలగకుండా యథావిధిగా చెక్ పవర్ పాత పద్ధతిని ఇస్తూ సెక్రటరీకి సర్పంచ్కు చెక్ పవర్ ఇచ్చి మా ఆత్మగౌరవాన్ని మాకు ఉంచవలసిందే మేము కోరుతూ ఈరోజు జగిత్యాల జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే స్వచ్ఛ హరిత మిషన్ ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు వగైరా, దానికి మేము వ్యతిరేకులం కాదు. కానీ మాకేదైతే ఉందో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తే మేము ఎక్కడికైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏ పార్టీ నుండి కానీ, ఏ పార్టీ నిధుల నుండి కానీ మేము గెలిచిన వాళ్ళం కాదు. రాజ్యాంగబద్ధంగా మేము మా ప్రజల్ని మెప్పించుకొని మేము గెలిచిన వాళ్ళం. మా హక్కుల్ని మీరు దయచేసి మా హక్కుల్ని కాలరాయకండి, మా ఆత్మగౌరవాన్ని భంగం కలిగించకండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం. ఈరోజు మేము గౌరవంగా గతంలో ఏదైతే ఉందో కార్యదర్శులకు, సర్పంచ్కి పాత పద్ధతిలో ఏదైతే చెక్ పవర్ ఉందో దాన్నే పునరుద్ధరించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మేము చేస్తున్న ఈ శాంతియుత ఉద్యమంలో దయచేసి అందరం మేము పాల్గొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సర్ప 12751 మంది సర్పంచులు కలుపుకొని మేము పోరాడతాం. ఖచ్చితంగా మా హక్కుల్ని సాధించుకుంటాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మీరు 85% మొక్కలు బ్రతకపోతే మా నౌకరు ఊడిపోద్ది అంటున్నారు. అయ్యా దండం పెడతాం బాచం, మీ నౌకరు కూడా కొడతారు మీరు. దానికి అనుకూలంగా కూడా మాకు ఏంటి హక్కులు కానీ, విధులు కానీ, మాకు రావాల్సిన నిధులు కానీ మీరు ఇస్తే మీరు ఇచ్చిన టార్గెట్ను మేము రీచ్ అవుతాం. మీరు టార్గెట్లు ఏమో పెడుతున్నారు, వెనుక నుంచి కొర్రీలు పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి మీరు పునరాలోచించాలి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఆలోచించాలా, సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడతారని మేము అనుకుంటున్నాం. ఇవాళ మేము
మీ ప్రతి సర్పంచ్ సర్పంచ్ వెనుక కార్యకర్తలు ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యేలు అయినరు, మీరు మంత్రులు అయినరు, మీరు ముఖ్యమంత్రులు అయినరు. మీరు ఒక్క సర్పంచ్ని కనుక మిస్ చేసుకుంటే ఆయన వెనుక ఒక కనీసం 1000 ఓట్లు పోతాయనే సంగతి మీరు గుర్తుంచుకోండి. ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మా ప్రభుత్వాలకు అన్యాయం జరిగితే, సారీ క్షమించాలి, మా సర్పంచ్లకు అన్యాయం జరిగితే ప్రభుత్వంతో ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా జగిత్యాల జిల్లా ఫోరం తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి, మీరు ఇండియా సేఫ్ రోడ్డు మీద కూర్చున్నారు, దయచేసి పబ్లిక్ అందరూ బాగా సఫర్ అవుతున్నారు, మీరు అర్థం చేసుకోండి. మీరు పక్కన జర్నలిస్ట్ లేని ఏరియాలో చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. దయచేసి ఒకసారి